వియర్స్ స్టూడెంట్స్ కి ఎంప్లాయీస్ కి యూజ్ అయ్యే కొన్ని ప్రొఫెషనల్ వెబ్సైట్స్ ఉన్నాయండి, అవేంటో ఒకసారి చూద్దాం. ఈ పర్టికులర్ వెబ్సైట్ ద్వారా ఒక ఆర్టిఫిషియల్ వీడియోని క్రియేట్ చేయించండి. మనం టైప్ చేసిన టెస్ట్ తెలుగు అయినా కావచ్చు, ఇంగ్లీష్ అయినా కావచ్చు, ఆ పర్టికులర్ టెస్ట్ అనేది మనం సెర్చ్ చేసిన ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ చెబుతున్నట్లు క్రియేట్ చేయించండి. ఇటీవల కాలంలో అన్ని పోటీ పరీక్షలలో తప్పకుండా అడిగే ముఖ్యమైన అంశం కంప్యూటర్ అవేర్నెస్. ఇటీవల కాలంలో ప్రతి పని దాదాపు కంప్యూటర్ మీద ఆధారపడి చేయాల్సి వస్తుంది. మీరు డైరెక్ట్ గా app.movio.la ఆ వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఇక్కడ టెంప్లెట్స్ ఉంటాయండి, డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ అనేది. మీకు నచ్చిన టెంప్లెట్ ని డైరెక్ట్ గా సెలెక్షన్ చేయండి. ఇక్కడ యూజ్ దిస్ టెంప్లెట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇదిగోండి, మీకు ఇక్కడ ప్రివ్యూ డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ డౌన్ యారో కీని క్లిక్ చేయండి. ఇక్కడ టెస్ట్ స్క్రిప్ట్ డైరెక్ట్ గా ఇంగ్లీష్ టైప్ చేయొచ్చు. మీరు తెలుగు టెస్ట్ ని యాడ్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ చూజ్ చేసుకోండి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయండి. ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ని సెలక్షన్ చేశాను. సెలెక్ట్, నేను ఆల్రెడీ టైప్ చేసిన తెలుగు డేటాని కాపీ చేసి డైరెక్ట్ గా ఇక్కడ పేస్ట్ చేశానండి. ప్లే బటన్ పక్కనే పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ నేను ఫుల్ స్క్రీన్ పెడుతున్నానండి. అండ్ ఈ వీడియోలో మీరు మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఈ పర్సన్ ని సెలక్షన్ చేసి మీకు కావాల్సిన ఇక్కడ అవతార్ ని యాడ్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి, డైరెక్ట్ గా యాడ్ అయింది ఈ విధంగా. అండ్ పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా. అండ్ ఈ వెబ్సైట్ వాటర్ మార్క్ కనుక రిమూవ్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలండి. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రివ్యూ అనే బటన్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ గా ప్లే చేయండి. అండ్ ఎప్పుడైతే మీరు సబ్మిట్ చేస్తారో అప్పుడే మీకు కంప్లీట్ గా వీడియో అనేది ప్లే అవుతుందండి. కొంచెం టైం తీసుకునేదండి, 100% కంప్లీట్ అయిన తర్వాత ఒక వీడియోగా కన్వర్ట్ అవుతుందండి. ఆ వీడియోని డైరెక్ట్ గా మీరు డౌన్లోడ్ చేసుకోండి. క్లీన్ అప్ డాట్ పిక్చర్స్, ఈ వెబ్సైట్ ద్వారా ఒక ఇమేజ్ లో ఉన్న పర్టికులర్ ఆబ్జెక్ట్స్ ని ఈజీగా రిమూవ్ చేయించండి. ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ బటన్ ని క్లిక్ చేయండి. మీ కంప్యూటర్ లో ఉన్న పర్టికులర్ ఇమేజెస్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ బ్రష్ సింబల్ డిస్ప్లే అవుతుందండి. మీరు ఏ ఆబ్జెక్ట్ అయితే రిమూవ్ చేద్దాం అనుకున్నారో ఆ ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్ లో ఆ ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. అలా ఒక ఫేస్ మీద పింపుల్స్ కూడా మీరు ఈజీగా రిమూవ్ చేయించండి. బ్రష్ సింబల్ కనుక మీకు ఎక్కువగా ఉంటే ఆ సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోండి. డైరెక్ట్ గా ప్రెస్ చేయండి ఇదిగోండి, ఈ విధంగా రిమూవ్ చేయించండి. ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ లో జూమ్ మీటింగ్స్ లో సమ్ ఇన్ఫర్మేషన్ మీరు స్టైలిష్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నా, ఎట్ ద సేమ్ టైమ్ మల్టిపుల్ పర్సన్స్ ఒక గ్రూప్ గా సేమ్ వైట్ బోర్డ్ ని యూజ్ చేయాలి అన్న, మీరు యూజ్ చేసే వెబ్సైట్ వైట్ బోర్డ్ డాట్ చాట్. మనకి లెఫ్ట్ సైడ్ లో టూల్స్ ఉంటాయండి. డైరెక్ట్ గా మీరు ప్రొఫెషనల్ గా డ్రా చేయించండి. ఈ విధంగా టెస్ట్ ని డ్రా చేయొచ్చు. అండ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని డైరెక్ట్ గా మీరు డ్రా చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ టెస్ట్ ను కూడా టైప్ చేసుకోవచ్చు అండి. హ్యాండ్ రైటింగ్ టెస్ట్ కూడా డైరెక్ట్ గా ఇలా యాడ్ చేయొచ్చు అండి. ఆటోమేటిక్ గా టెస్ట్ సజెషన్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. డైరెక్ట్ గా టెస్ట్ గా కన్వర్ట్ అవుతుంది. అలా ఆబ్జెక్ట్స్ ని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి యానిమేషన్స్ కూడా అప్లై చేయించండి. అవసరం లేదు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. అంటే మీరు వర్క్ చేస్తున్న ఈ టోటల్ డిజైనింగ్ అంతా మల్టిపుల్ పర్సన్స్ ఒకేసారి యూజ్ చేయించండి. ఇక్కడ ఇన్వైట్ అనే బటన్ ఉందా, దీన్ని క్లిక్ చేసి ఈ లింక్ ని లేదా కోడ్ ని షేర్ చేసి మల్టిపుల్ పర్సన్స్ సేమ్ వైట్ బోర్డ్ ని ఎట్ ఎ టైం ఒకేసారి యూజ్ చేయించండి. ఈ వెబ్సైట్ ద్వారా బ్లర్ గా ఉన్న ఇమేజెస్ ని క్వాలిటీగా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ అప్లోడ్ అనే ఇమేజ్ ఉంది, క్లిక్ చేయండి. ఏదైనా బ్లర్ గా ఉన్న ఇమేజ్ ని సెలక్షన్ చేశానండి. ఇదిగోండి, ఆ ఇమేజ్ అనేది డైరెక్ట్ గా మనకి క్వాలిటీగా కన్వర్ట్ అయింది. చూడండి, ఇక్కడ అప్ స్కేల్ అనేది 2x లో ఉందండి, 4x లో పెట్టాను. ఇక్కడ ఎన్హాన్స్ క్వాలిటీ కూడా ఆన్ చేసుకోండి. ఇదిగోండి, మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ లో ఉన్న ఇమేజ్ అనేది క్వాలిటీగా చేంజ్ అయింది. చూడండి, ఇలా చేంజ్ అయిన ఆ ఇమేజ్ ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి. వామ్ హోల్ డాట్ యాప్, ఈ పర్టికులర్ వెబ్సైట్ ద్వారా మీ కంప్యూటర్ లో ఉన్న లార్జ్ డేటా ఫైల్స్ ని 10 GB వరకు ఒక లింక్ ద్వారా షేర్ చేయించండి. మీరు ఎవరికైతే షేర్ చేస్తున్నారో ఆ పర్టికులర్ పర్సన్ కి కొన్ని కండిషన్స్ కూడా అప్లై చేయించండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత సెలెక్ట్ ఫైల్స్ టు సెండ్ ఈ బటన్ ని క్లిక్ చేయండి. సెలెక్ట్ ఫైల్స్, మీ కంప్యూటర్ లో ఉన్న లార్జ్ ఫైల్స్ ని, ఇక్కడ ఎక్సెల్ ఫైల్స్ రేర్ ఫైల్ ఉందండి, సెలక్షన్ చేసి ఓపెన్ చేశాను. కొంచెం టైం తీసుకునిద్దండి. ఇక్కడ మనకి ఎన్క్రిప్టెడ్, అప్లోడెడ్ రెండు టిక్ మార్క్స్ రావాలండి. ఆ పర్టికులర్ ఫైల్ అనేది విత్ ఇన్ 24 అవర్స్ లో అతను డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా టైం లిమిట్ కూడా పెట్టుకోవచ్చు అండి 2 అవర్స్ లో. అలానే ఎన్నిసార్లు డౌన్లోడ్ చేసుకోవాలి, జస్ట్ 1 డౌన్లోడ్, ఒకసారి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలా ఆప్షన్స్ అనేది చూజ్ చేసుకొని
డైరెక్ట్ గా ఆ లింక్ ని కాపీ చేసి ఆ లింక్ ని డైరెక్ట్ గా షేర్ చేయండి. వాటర్ మార్క్ రిమూవర్ డాట్ ఐఓ ఈ పర్టికులర్ వెబ్సైట్ ద్వారా మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ యొక్క వాటర్ మార్క్ ని ఈజీగా రిమూవ్ చేయించండి. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనే బటన్ ఉంది, క్లిక్ చేయండి. మీ కంప్యూటర్ లో ఉన్న వాటర్ మార్క్ ఉన్న ఆ పర్టికులర్ ఇమేజ్ ని డైరెక్ట్ గా ఓపెన్ చేయండి. ఇదిగోండి విత్ ఇన్ సెకండ్స్ లో ఆటోమేటిక్ గా మనకి రైట్ సైడ్ లో కన్వర్ట్ అయింది. చూడండి ఆ కన్వర్ట్ అయిన ఇమేజ్ ని డైరెక్ట్ గా డౌన్లోడ్ ఇమేజ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ గా డౌన్లోడ్ అయిపోతుంది. లేదా రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ అయినా చేసుకోండి. ఎలాంటి కాపీ రైట్స్ లేని హై క్వాలిటీ వీడియోస్ అనేది ఈ వెబ్సైట్ లో ఉంటాయండి. డైరెక్ట్ గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీస్ వైజ్ గా ఉంటాయండి, పెట్స్ కావచ్చు, పీపుల్ కావచ్చు, ఇలా కేటగిరీస్ ఉంటాయండి, చూజ్ చేసుకోండి. ఇక్కడ పర్టికులర్ గా ఫ్రీ వీడియోస్ ఉంటాయండి, ఆ వీడియోస్ ని మాత్రమే మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ డౌన్లోడ్ అనే బటన్ ఉంది, డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి. టెంపరీగా ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేయాలనుకుంటే ఈ వెబ్సైట్ ద్వారా ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు అండి. ఈ వెబ్సైట్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఆటోమేటిక్ గా ఒక మెయిల్ ఐడి క్రియేట్ అవుతుందండి. డైరెక్ట్ గా కాపీ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదండి మెయిల్ ఐడి చేంజ్ చేయాలి, ఒక న్యూ మెయిల్ ఐడి కావాలనుకుంటే ఇక్కడ చేంజ్ అనే బటన్ ఉంది, క్లిక్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్ లో కొంచెం టైం తీసుకుని ఆటోమేటిక్ గా ఒక న్యూ మెయిల్ ఐడి క్రియేట్ అవుతుంది. ఫ్లోరిష్ డాట్ స్టూడియో ఈ వెబ్సైట్ ద్వారా ప్రొఫెషనల్ గా లైవ్ చాట్స్ ని క్రియేట్ చేయించండి. ఇలాంటి చార్ట్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ లో మీరు చూసే ఉంటారు. ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ ఉంటాయండి. ఇదిగోండి మల్టిపుల్ చార్ట్స్, మీకు కావాల్సిన చార్ట్ డిజైనింగ్ ని డైరెక్ట్ గా సెలక్షన్ చేయండి. ఇక్కడ ప్రివ్యూ అలానే డేటా, అండ్ ఈ ప్రివ్యూలో ఎలా డిస్ప్లే అవ్వాలి, ఎన్ని కంట్రీస్ డిస్ప్లే అవ్వాలి ఏందనేది ఇక్కడ చూసుకోవచ్చు అండి. హారిజంటల్ గా అండ్ వర్టికల్ గా రావాలా ఇలా మార్చుకోవచ్చు. అలానే నెంబర్ ఆఫ్ బార్స్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3A ఇచ్చానండి, ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. అలానే కలర్స్, లేబుల్స్, ఇమేజెస్ ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. కానీ మెయిన్ డేటా, మనకు కావాల్సిన డేటాని చార్ట్ రూపంలో క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ డేటా అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ టైప్ చేసిన డేటాని బేస్ చేసుకుని చార్ట్ అనేది క్రియేట్ చేసామండి. అండ్ మీరు అడిషనల్గా ఇక్కడ డేటా చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ చార్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లేదు ముందుగానే టైప్ చేశారనుకోండి డేటాని, ఇక్కడ అప్లోడ్ డేటా అనే బటన్ ఉంది కదండి, దీని ద్వారా డైరెక్ట్ గా ఆ డేటాని అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ డేటాని బేస్ చేసుకుని చార్ట్ అనేది క్రియేట్ అవుతుంది, ఆ చార్ట్ అనేది డైరెక్ట్ గా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. స్టూడెంట్స్ కి యూజ్ అయ్యే ఈ వెబ్సైట్ ద్వారా డిఫరెంట్ ఫార్మాట్స్ లో ప్రొఫెషనల్ గా వీడియోస్ ని క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ వీడియో అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కేటగిరీస్ ఉంటాయండి, మోడర్న్, ప్రొఫెషనల్, మీకు ఎలా కావాలంటే అలా వీడియోస్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ప్రొఫెషనల్ అనే కేటగిరీని చూజ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు కావాల్సిన టెంప్లెట్ ని డైరెక్ట్ గా క్లిక్ చేయండి. ఇక్కడ ఆ పర్టికులర్ ఫార్మాట్ ని చూజ్ చేసుకోండి. ల్యాండ్స్కేప్ లో, షార్ట్ వీడియో టైప్ లో ఈ విధంగా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే నేను ల్యాండ్స్కేప్ లోనే చూజ్ చేసుకున్నాను అండి. ఇక్కడ యూజ్ దిస్ టెంప్లెట్ ఈ బటన్ ని క్లిక్ చేయండి. మీకు సపరేట్ గా ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ పర్టికులర్ ఫార్మాట్ అనేది 4 సెకండ్స్ ఉంది, ప్రివ్యూ చూసుకోవచ్చు అండి. ఓకే ఇక్కడ ఈ టెస్ట్ ప్లేస్ లో మీకు కావాల్సిన టెస్ట్ ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా, అండ్ ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ప్లస్ అనే బటన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఏదైనా ఒక టెంప్లెట్ ని చూజ్ చేసుకోండి. ఇది సెకండ్ సీన్ గా క్రియేట్ అవుతుందండి. ఇక్కడ డేటాని మోడిఫికేషన్ చేసుకోండి. అలా ఎన్ని కావాలంటే అన్ని సీన్స్ అనేది డైరెక్ట్ గా మీరు యాడ్ చేసుకొని ఆ మొత్తాన్ని కంప్లీట్ గా ఒక వీడియో లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పబ్లిష్ అనే బటన్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. టోటల్ గా 2 సీన్స్ తీసుకున్నామండి, ఆ 2 సీన్స్ కలిపి 11 సెకండ్స్ అంటే ఆటోమేటిక్ గా వీడియో లాగా కన్వర్ట్ అయ్యి డౌన్లోడ్ అయింది. చూడండి ఓకేనా, మనం డ్రా చేసిన షేప్ కి రిలేటెడ్ గా ఉన్న ఆబ్జెక్ట్స్ ని ఈజీగా డ్రా చేయించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక సర్కిల్ లాగా ఇలా డ్రా చేశానండి నార్మల్ గా. ఇక్కడ ఆ సర్కిల్ కి రిలేటెడ్ గా ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని వచ్చినాయి చూడండి ఈ విధంగా. ఓకేనా, అలానే చూడండి నేను ఎలా డ్రా చేస్తున్నానండి. ఇదిగోండి మౌస్ టైప్ లో డ్రా చేశాను, ఇదిగోండి ఆ రిలేటెడ్ ఇమేజెస్ మొత్తం వచ్చినాయి. డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా వీఎస్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డ షార్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.